ఏపీలో వచ్చే ఎన్నికల కోసం అధికార వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేయగా, ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా తమ మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ రెండు మేనిఫెస్టోల్లో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ ప్రస్తుతం అందిస్తున్న పథకాల మొత్తాల్ని అవి కొన్నింటికి పెంచుతూ మేనిఫెస్టో ఇవ్వగా, వాటిని ఇంకాస్త పెంచుతూ ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చింది. అలాగే మరికొన్ని అంశాల్లోనూ పోలికలు వ్యత్యాసాలున్నాయి. వైసీపీ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న 3,000 నుంచి వచ్చే 5 ఏళ్లలో 3,500కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇందులో 250 రూపాయలు 2028 జనవరిలో, మరో 250 రూపాయలు 2029 జనవరిలో పెంచుతామన్నారు. కానీ ఇవాళ ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రస్తుతం ఉన్న పెన్షన్లను ఈ ఏప్రిల్ నుంచే 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే వికలాంగుల పెన్షన్లు 6,000కు, పూర్తిగా వికలాంగులైతే 10,000కు పెంచి ఇస్తామన్నారు. అలాగే వైసీపీ మేనిఫెస్టోలో ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు ఇస్తున్న 15,000 రూపాయల అమ్మఒడి మొత్తాన్ని తాము అధికారంలోకి వస్తే 2,000 పెంచుతూ 17,000 చొప్పున ఇస్తామన్నారు. కానీ ఎన్డీఏ మేనిఫెస్టోలో కుటుంబంలో 3 పిల్లల వరకు 15,000 చొప్పున, అంటే గరిష్టంగా 45,000 వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని 7,16,000 పెంచుతామన్నారు. కూటమి మాత్రం 7,20,000 ఇస్తామని ప్రకటించింది. వైసీపీ మేనిఫెస్టోలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు చేయుత పథకం ద్వారా ఇచ్చే మొత్తం 5 ఏళ్లలో 75,000 కొనసాగిస్తామని హామీ ఇవ్వగా, ఎన్డీఏ కూటమి మాత్రం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా, ఎన్డీఏ కూటమి అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది. వైసీపీ మేనిఫెస్టోలా నేస్తం కాపునేస్తం వాహనమిత్ర పథకాలు కొనసాగిస్తామని, అలాగే ఈబీసీ నేస్తాన్ని 45,000 నుంచి 105,000 పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఎన్డీఏ మేనిఫెస్టోలో బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని మాత్రమే ప్రకటించింది. అలాగే వైసీపీ మేనిఫెస్టోలో లేని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 7 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్నాయి.